హలో అండి నా పేరు కార్తీక్ మన వీడియోస్ చూస్తున్న వారందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న టాపిక్ కానీ చాలా చాలా పెద్ద టాపిక్ అండి ఇది పెద్ద టాపిక్ ఎందుకు చిన్న టాపిక్ కానీ చాలా పెద్ద యూజ్ ఉన్న టాపిక్ అనమాట ఇది ద కాన్సెప్ట్ ఆఫ్ బఫర్ బఫర్ గురించి చాలామంది వినే ఉంటారు కొంతమంది వినని వాళ్ళు ఉంటారు విన్నా కూడా దాని గురించి అంత క్లారిటీగా తెలియని వాళ్ళు ఉంటారు ఎందుకు బఫర్ అనేది ఏంటి అన్నది వాట్ ఈస్ కాల్డ్ బఫర్ ఓకే సో ఈరోజు వీడియోలో మనం బఫర్ అనే చిన్న కాన్సెప్ట్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి బఫర్ కాన్సెప్ట్ అనేది చిన్నదైనా కూడా దాని యొక్క రిజల్ట్స్ అనేది మనకు ప్రైస్ లెస్ అండి దాని యొక్క రిజల్ట్స్ అనేది మనకు ప్రైస్ లెస్ ఓకే ఈ బఫర్ కాన్సెప్ట్ అనేది మనకు ట్రేడింగ్ కాదండి ఈ బఫర్ కాన్సెప్ట్ మనము ఎంటైర్ మన లైఫ్లో ఏ సందర్భాల్లో అయినా సరే మనం యూజ్ చేయొచ్చు మనకు తెలియకుండా కూడా మనం యూస్ చేస్తూ ఉన్నాం కూడా ఓకే సో ఈ బఫర్ అనేది మన లైఫ్లో మమేకమై ఉంటుందండి దాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని దానికి ఒక పద్ధతిలో మనం అర్థం చేసుకోగలిగితే అవగాహన చేసుకోగలిగితే ఈ బఫర్ అనే కాన్సెప్ట్ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇలాంటి అంత ఇంపార్టెన్స్ ఉన్న బఫర్ని మనం ఈరోజైతే ఈ వీడియోలో మనం చెప్పుకుందాము సో ముందుగా బఫర్ అంటే ఏంటి వాట్ ఈజ్ ఎ బఫర్ సో జనరల్గా మనకు గూగుల్లో సర్చ్ చేస్తే దొరికే డెఫినేషన్ బఫర్ గురించి మనం మాట్లాడుకుందాము ఆ తర్వాత మనకు అర్థమయ్యే విధంగా అర్థం అయిన వాటి నుండి అర్థం అదే మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ నుండి అనువాదించుకుంటాం ఓకే సో డివైజ్ యూజ్డ్ యాజ్ ఎక్విషన్ అగైనస్ట్ ద షాక్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ బిజినెస్ ఆర్ ఫైనాన్షియల్ యాక్టివిటీ ఓకే సో బిజినెస్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఇవన్నీ పక్కన పెడితే మనకు చూడండి డివైజ్ యూజ్డ్ యాజ్ ఏ క్వశ్చన్ క్వశ్చన్ అంటే ఏంటంటే క్వశ్చన్ అంటే మనకు అందరికీ తెలుసు కదా క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ మనకు అంత ఎఫెక్ట్ కలగకుండా చేసే వాటిని క్వశ్చన్స్ అంటారు ఓకే సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం డిస్కస్ చేద్దామండి రోజువారీగా మనం ఏవైతే బఫర్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తామో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం అంటే మన ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో బఫర్ కాన్సెప్ట్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇంట్లో మన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది ఏదో ఒకటి ఒక శుభకార్యం జరుగుతుంది ఒక పది మందికి భోజనాలు పిలవాలి మన వీధిలో ఉన్న వాళ్ళకి మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక పది మందిని భోజనాలకి పిలవాలి అని అనుకున్నాం పది మందికి భోజనాలు మనం పిలిచేటప్పుడు ఓకే మన మనలోనే ఒకరు ఏదో ఒకటి చెప్తారు ఓకే పది మంది వస్తున్నారు కదా పదకొండు పన్నెండు మందికి చేసేయండి సరిపోతుంది ఒకవేళ అంటే కరెక్ట్గా కాకుండా అక్కడికక్కడే కాకుండా చాలీ చాలకుండా ఉండకుండా ఒక పన్నెండు మందికి చేసేయండి సరిపోతుంది అన్నట్టు చేస్తాం అంటే ఏంటి ఇక్కడ భోజనానికి వచ్చేది కరెక్ట్గా పది మందే కానీ కరెక్ట్గా పది మందికే చేస్తే అది సరిపోవచ్చు సరిపోకపోవచ్చు మనం అంటూ ఉంటాం ఏం చెప్తూ ఉంటాము ఒక ముద్ద ఎక్కువైనా వండినా పర్లేదు తక్కువ రాకుండా చూసుకోవాలి అని అప్పుడు మనం ఏం చేస్తాము పది మంది ఉంటే ఒక ఒకరికి లేదా ఇద్దరికి ఎక్కువ వండడానికి ట్రై చేస్తాం ఎందుకు ఏదైతే మీరు ఇద్దరికి ఎక్కువగా వండారో దాన్ని బఫర్ అంటాం దాన్ని ఏమంటాం బఫర్ దాన్ని క్వశ్చన్ అంటాం దాన్ని ఏమంటాం క్వశ్చన్ పది మంది వచ్చారు అనుకోకుండా ఒకరు ఎక్కువ రావడమో లేదు అంటే ఆ పది మందిలో అనుకోకుండా ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కువ తినడమో చేస్తే మనం కరెక్ట్గా పది మందికి చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది కదా సో అలాంటి ఇబ్బంది ఎదుర్కోకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ముందు జాగ్రత్తగా ఒక ఇద్దరికి ఎక్కువగా చేయడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది ఏది జరిగినా కూడా అల్టిమేట్గా మనకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది మిగిలితే మిగులుతుంది దానివల్ల మనకు పెద్ద ఏమంటారు నష్టపోయేది ఏముండదు కానీ భోజనానికి పిలిచిన తర్వాత ఒకరికి తప్పు వచ్చింది అనుకోండి అది పెద్ద ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి ఎప్పుడూ కూడా బఫర్గా ఉంచుకో బఫర్లో ఉంచుకోవాలి పది మందిని పిలిస్తే ఒక ఇద్దరికి భోజనం మనం ఎక్కువగా చేసుకుంటాం అనమాట దట్ ఈస్ కాల్డ్ ఎ బఫర్ ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకి నేను కడప నుండి హైదరాబాద్కి వెళ్తున్నాను అజ్యూమ్ దట్ కడప నుంచి హైదరాబాద్కి నాకు థౌజండ్ రూపీస్ టికెట్ అనుకోండి నాకు వన్ డే పని ఉంది వెళ్ళేసి ఆ రోజే రిటర్న్ అవ్వాలి అంటే నేను వెళ్ళడానికి థౌజండ్ రూపీస్ రావడానికి థౌజండ్ రూపీస్ అంటే టూ థౌజండ్ రూపీస్ అయింది అక్కడ టిఫిన్కి లంచ్కి డిన్నర్కి చేసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల నా వర్క్ కోసం తిరగడానికి ఆటో చార్జెస్ ఆ చార్జెస్ అవి ఇవి తీసుకుంటే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అంటే మొత్తం మూడు వేలు సో ఈ మూడు వేలల్లో నేను మూడు వేళ్లలో నేను కడప నుండి హైదరాబాద్కి వెళ్ళేసి వర్క్ చూసుకొని ఆ రోజే తిరిగి వచ్చేయచ్చు ఇది సో అల్టిమేట్గా నేను ఏం డిసైడ్ అయితే తను మూడు వేలు సరిపోతుంది వెళ్ళి రావడానికి బట్ బట్ ఇంట్లో నాన్న ఏం చెప్తాడు వెళ్ళేటప్పుడు ఇదిగో ఇంకొక ఐదు వందలు ఎక్కువ పెట్టుకుని వెళ్ళు లేదంటే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టుకుని వెళ్ళు అని చెప్తాడు ఎందుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టుకో అంటే ఖర్చు పెట్ట ఖర్చు పెట్టమని కాదు ఇన్ కేస్ ఇన్ కేస్ ఏదైనా సరే అనుకునే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయ్యి రూపాయలు టికెట్ అనుకున్నారు వచ్చేటప్పుడు ఆ టికెట్ కాస్తే డిమాండ్ పెరిగి పన్నెండు వందలు పదమూడు వందలు అయిందనుకోండి మీరు కరెక్ట్గా తీసుకెళ్తే మీకు ఏమవుతుంది షార్టేజ్ వస్తుంది కదా మనీ షార్టేజ్ వస్తే మనకి ఇబ్బంది అవుతుంది కదా ఓకే అలాంటి సిచ్యువేషన్స్లో షార్టేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇంట్లో మన నాన్న ఏం చేస్తాడంటే ఒక రెండు వందలు మూడు వందలు లేదా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టుకొని వెళ్ళి చెప్తాడు ఈ ఎక్కువ తీసుకెళ్లే మనీనే బఫర్ అంట అంటే ఈ మనీ ఏం చేస్తుందంటే మనకు ఆపద్ధర్మ సమయాల్లో ఇది ఆదుకుంటుంది అంతే కదా సో దీన్నే మనం బఫర్ అని చెప్పుకుంటాము ఓకే ఒకవేళ ఇన్ కేసు మనకు కరెక్ట్గా మూడు వేలు సరిపోయింది అనుకోండి బఫర్తో మనకు అవసరం లేదు అదే సరిపోకపోతే బఫర్ మీ దగ్గర లేదనుకోండి ఎక్స్ట్రా మనీ మీ దగ్గర లేదనుకోండి ఏమవుతుంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా ఊరు కానీ ఊరు వెళ్ళినప్పుడు ఓకే సో ఎక్స్ట్రాగా తీసుకొని మనం పెట్టుకున్న దాన్నే బఫర్ అని చెప్తాము అనమాట ఘట్ ఇట్ మై పాయింట్ అర్థమైందా అండి ఇంకా ఇంకా ఏం చెప్పచ్చంటే మీకు సో ఎనీవే సో ఇదే మీకు ఈ ఎగ్జాంపుల్స్ బఫర్ అనేది మీకు ఇప్పటికే అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏదైనా ఏమంటారు బోరింగ్గా చెప్పింటే ఏమనుకోకండి మీకు అర్థం అవ్వడం కోసమే నేను ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందనమాట ఓకే సో ఆ బఫర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇబ్బంది పడకుండా మనం ఇబ్బందులకు అవ్వకుండా అది మనల్ని కాపాడుతుందనమాట దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బఫర్ సో ఈ బఫర్ కాన్సెప్ట్ని మన లైఫ్లో ప్రతిరోజు యూస్ చేసుకుంటామండి మీరు ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి బండ్ బైక్లో వెళ్ళాలి పెట్రోల్ పట్టించాలి కరెక్ట్గా ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చే విధంగా మనం పెట్రోల్ తీసుకుంటామా లేదు కదా కొంచెం ఎక్కువే వేసుకుంటాం ఎందుకు బఫర్ మధ్యలో ఏమవుతుందో మనకు తెలియదు కొన్ని కొన్నిసార్లు మైలేజ్ తక్కువ రావచ్చు లేదంటే మనకు తెలియకుండా ఎక్కువ తిరగాల్సి రావచ్చు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం బఫర్ అనే కాన్సెప్ట్ని మనకు తెలియకుండానే మనం యూజ్ చేస్తామన్నమాట ఇంకో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఉదాహరణకి మార్నింగ్ ఆఫీస్ టెన్కి ఓకే సో నేను ఇంటి నుంచి వెళ్ళడానికి ఒక థర్టీ మినిట్స్ టైం పడుతుంది థర్టీ మినిట్స్ ఓకే థర్టీ మినిట్స్ టైం పడుతుంది అనుకోండి సో థర్టీ మినిట్స్ టైం పడుతుందంటే కరెక్ట్గా మనం నైన్ థర్టీకే బయలుదేరామనుకోండి ఉదాహరణకి మధ్యలో అనుకోకుండా ట్రాఫిక్ పెరిగింది ఓకే లేదు అంటే సంథింగ్ క్లైమేట్ అనుకూలించట్లేదు అలాంటి టైంలో మనం థర్టీ థర్టీ మినిట్స్లో మనం రీచ్ అవ్వలేమా అవ్వగలమా అవ్వలేం కదా ఓకే సో అలాంటప్పుడు మనం కరెక్ట్గా థర్టీ మినిట్సే పెట్టుకొని వెళ్తే కరెక్ట్గా ఆ టైంకి ఏదైనా అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు మనం రీచ్ అవ్వలేమనమాట దానివల్ల మనకు ఆఫీస్లో లేట్గా వెళ్ళడం జరుగుతుంది ఇలా జరుగుతుంది అప్పుడు మనం ఏం చేస్తాము ఒక టెన్ మినిట్స్ బఫర్ యాడ్ చేసుకుంటాం అంటే థర్టీ మినిట్స్లో రీచ్ అయ్యేది మనం ఫార్టీ మినిట్స్ టైం కేటాయించుకొని వెళ్తాం అనమాట ఓకే ఫార్టీ మినిట్స్ టైం కేటాయించుకొని వెళ్తాం దట్ ఈస్ కాల్డ్ ఎ బఫర్ దట్ ఈస్ కాల్డ్ ఎ బఫర్ ఓకే సో నీకు ఇప్పటికే అర్థమైందనుకుంటాను ఇంకా చెప్తే మీకు బోర్ కొడుతుంది ఓకే నవ్ ఇప్పుడు మనం రియల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం చూడండి మన స్టాక్ మార్కెట్లో బఫర్ అనేది ఎందుకు యూస్ చేస్తామనేది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మెయిన్ రీజన్ వచ్చేసి టు అవాయిడ్ ఫాల్స్ అవుట్స్ టు అవాయిడ్ ఫాల్స్ బ్రేక్ అవుట్స్ అంటే ఏంటండి వాల్యూమ్ ఎక్కువైనప్పుడు లేదంటే మనకు సెల్లింగ్ ప్రెజర్ కానీ బయ్యింగ్ ప్రెజర్ కానీ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనకు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ని ఏవైతే ఉందో అవుట్ చేసి క్యాండిల్ అనేది పైకి వెళ్ళిపోతుంది అవుట్ అనేది క్యాండిల్ అనేది పైకి వెళ్ళిపోతుంది ఓకే యాజ్ ఎ రూల్ మన రూల్ ప్రకారం మనం ఏమనుకుంటాము ఎప్పుడైతే రెసిస్టెన్స్ని కానీ సపోర్ట్ని కానీ బ్రేక్ చేసినప్పుడు ఇంకా అక్కడ నుంచి ముందుకు లేదా కిందికే వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది అనుకున్నాం రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే మనం ఏమనుకుంటాము అక్కడ నుంచి ఇంకా ప్రైస్ అనేది స్టాక్ అనేది ప్రైస్ అనేది అక్కడ నుంచి పైకే వెళ్ళిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఫాల్స్ బ్రేక్అవుట్స్ అనేవి ఒక కాన్సెప్ట్ ఉంది ఫాల్స్ బ్రేక్అవుట్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కానీ బ్రేక్ చేసినప్పటికీ కూడా ఆ బ్రేక్ చేసిన రెసిస్టెన్స్ని తట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా పైకి వెళ్ళగల బలం కానీ దానికి యొక్క కెపాసిటీ కానీ దానికి ఉండదు అప్పుడు ఏమో ప్రైస్ అనేది అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి కిందికే పడిపోతుంది ఇవి మనం ఇవి మనకు అర్థం చేసుకోకుండా మనం తెలియకుండా మనం ఏం చేస్తామంటే బ్రేక్ చేసింది కదా అనే ఉద్దేశంతో వెంటనే మార్కెట్ ప్రైస్తే తె ఎంట్రీ ఎంట్రీ తీసుకుంటాం ఎంట్రీ తీసుకున్న ఎంట్రీ తీసుకున్న తర్వాత కొన్ని ఎక్కడి నుంచి అటు పైకి వెళ్ళిపోతాయి మనకు ఆ ప్రైస్కి బలం ఉంటే వాల్యూమ్కి ఒకవేళ లేదు అనుకోండి ఇది ఫాల్స్ అవుట్ అనుకోండి ఏమవుతుంది అక్కడ నుంచి మళ్ళీ సడన్గా రివర్స్ అయిపోతుంది దానివల్ల మనకు లాస్ రావడం అయితే జరుగుతుంది సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఒక బఫర్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకున్నట్లయితే అలాంటి ఫాల్స్ బ్రేకౌట్స్ని మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు అనమాట దాదాపు నైంటీ పర్సెంట్ అవాయిడ్ చేయొచ్చు ఓకే మన ఫాల్స్ అవుట్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం చూడండి మనకు తెలుసు కదండి ఒక రోప్ ఉంటుంది ఓకే ఇటువైపు కొంతమంది ఉంటారు ఇటువైపు కొంతమంది ఉంటారు మధ్యలో ఒక లైన్ గీస్తాం అనమాట సో దీన్ని మనం అటు ఇటు లాగడానికి ప్రయత్నిస్తాం ఎవరి వైపు మనకి ఎక్కువగా బలం ఉంటుందో అటువైపు మనకు రోపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అంతే కదా జనరల్గా జరిగేది ఇక్కడ మీ ముందు కనిపిస్తున్న ఇమేజ్లో ఇటువైపు ఒక పది మంది ఉన్నారు ఇటువైపు ఆరు మంది ఉన్నారు అనుకోండి సాధారణంగా మనకు వాల్యూమ్ ఎక్కువ ఎక్కడుంది బలం ఎక్కువ ఎక్కడుంది ఇటువైపు ఉంది కదా పది మంది ఉన్న వైపు మాత్రమే ఉంది సో ఇటువైపు అనేది చాలా తక్కువగా ఉంది ఓకే సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ఇటువైపు బలం ఎక్కువగా ఉంది కాబట్టి రోపు ఎక్కువగా ఇటువైపే లాగేస్తారు అని మనం అనుకుంటాం అది అల్టిమేట్గా కానీ కొన్ని కొన్ని కొన్నిసార్లు ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది ఎలా జరుగుతుందంటే మీరు బాహుబలి సినిమా చూసినట్లయితే బాహుబలిలో కాలకయ్యతో యుద్ధం యుద్ధం జరిగేటప్పుడు ఒకానొక టైంలో ఈ కాలకేయులు బాహుబలి సైన్యం మీద విరుచుకుపడి బాగా ఇది అందరినీ బాగా చంపేసినప్పుడు లాస్ట్ కొంతమంది మిగిలి వాళ్ళు యుద్ధం చేయలేక భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తారనమాట మనకు సైన్యం తెలుసు కదా కాలకేయుల సైన్యం వచ్చేసి వంద వేలు వీళ్ళు మాత్రం ట్వంటీ ఇరవై వేలో ముప్పై వేలో అనుకుంటాను ఓకే సో ఇప్పుడు ఇలాంటి టైంలో వీళ్ళు ఏం డిసైడ్ అవుతారు బాహుబలి సైన్యము వాళ్ళ సైన్యం ఎక్కువగా ఉంది వాళ్ళ బలం ఎక్కువగా ఉంది మేము వాళ్ళతో పోట్లాడి గెలవలేము అని వాళ్ళు డిసైడ్ అయ్యి భయపడిపోతారు కానీ ఇంతలో మన బాహుబలి వచ్చి ఏం చేస్తాడు వాళ్ళందరికీ కూడా ఒక ఫోర్స్ ఎనర్జీని ఫోర్స్ చేస్తాడు ఇంప్రెస్ చేస్తాడు డిప్ చేస్తాడు అనమాట అలా కాదు మనం ఇలా చేయాలి మనం సాధించాలి అలా చేయాలి అని అర్థమవుతుందా అండి ఓకే సో అలా వాళ్ళకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది వాళ్ళలో కసి వాళ్ళలో ఇది పెరిగిపోతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా చూడండి బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాళ్ళ బలాన్ని అన్నిటినీ ఒక్కసారిగా పుంజుకొని లాగడానికి ప్రయత్నిస్తారు లాగడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళ బలాన్ని ఒక్కసారిగా పుంజుకొని లాగినప్పుడు ఏమవుతుందంటే ఒక రెండు మూడు అడుగులు లేదా నాలుగు అడుగులు వీళ్ళు రోప్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు లాగుతారు కూడా లాగేస్తారు కూడా ఓకే ఎందుకు లాగేస్తారు అంటే వీళ్ళ బలాన్ని ఒక్కసారిగా పుంజుకొని లాగేస్తారు ఇటువైపు ఎంత బలం ఉన్నా కూడా వీళ్ళు లాగే బలానికి ఏమవుతుందంటే ఈ రోపు ఇటువైపు నుంచి ఇటువైపు జరుగుతుంది ఓకే మనం బయట నుంచి చూసే వాళ్ళం ఏమనుకుంటాము ఓకే సో రోప్ ఇటువైపు వెళ్తుంది కాబట్టి బలం ఇటువైపు ఉంది కాబట్టి మార్కెట్ అనేది మార్కెట్ అనేది పైకే వెళ్తుంది లేదా కిందికే వెళ్తుంది మనం ఫర్ ఎగ్జాంపుల్ బై సైడ్ అనుకోండి రోప్ ఇటువైపు లాగారు కాబట్టి మార్కెట్ అనేది పైకే వెళ్తుంది అని చెప్పేసి అక్కడ ఎంట్రీ తీసేసుకున్నాం అనుకోండి వీళ్ళు ఎంతసేపు లాగగలరు వీళ్ళు ఉన్నది కొంతమందే కదా బలం ఒక్కసారి పుంజుకొని ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లాగేస్తారు కానీ అది కన్సిస్టెన్సీ కాదు కదా కొంత టైంకి ఏమవుతుంది వీళ్ళ బలం అనేది తగ్గిపోతుంది ఎందుకు అంటే అంత మెంబర్స్ ఇక్కడ లేరు పుంజుకొని లాగారు కాబట్టి లాగ లాగలడం జరిగిందనమాట కొన్ని సెకండ్స్ అంతేకాని దానికి కన్సిస్టెన్సీగా వీళ్ళు హోల్డ్ చేయలేరు అది సినిమా కాబట్టి బాహుబలి టీం గెలిచిందనుకోండి అది వేరే విషయం ఇంకా హోల్డ్ చేయలేరు అనమాట మనం ఏమనుకుంటాము ఓకే ఇది బ్రేక్అవుట్ జరిగింది ఇంకా ఇటువైపే వెళ్తుంది మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే వీళ్ళు ఆ లాగిన తర్వాత ఏమవుతారంటే వీళ్ళు అలసిపోతారు ఓకే నాలుగు అడుగులు వెనక్కి లాగేస్తారు ఆ తర్వాత నుంచి లాగలేకపోతారు అనమాట ఎందుకు వీళ్ళ బలం అప్పటికే అయిపోతుంది మరి అంతవరకు బాగానే ఉంది ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్తుంది అని మనము అజ్యూమ్ చేసుకొని ఈ ఫాల్స్ బ్రేకౌట్తో మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి వెంటనే వీళ్ళు ఇంకా చేతికి తీసేసేసుకొని వెనక్కి లాగేసేస్తారు ఏమవుతుంది మీరు ఎంట్రీ తీసుకుంటే వీళ్ళందరూ ఇటువైపుకు వచ్చేస్తారు అంటే మీ యొక్క ట్రేడ్ అనేది లాస్ లేకి వెళ్ళిపోతుంది అనమాట దట్ ఈజ్ అ ఫాల్స్ అవుట్ ఓకే మీకు క్లారిటీగా అర్థం అవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నానండి ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్పడానికి సో దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ మీకు ఈ ఎగ్జాంపుల్ ఏంటి మాకేం అర్థం కావట్లేదు అంటే క్షమించండి అంతే ఓకే సో అదే అనమాట ఫాల్స్ అవుట్ అనేది ఇలా జరుగుతుంది ఓకే మరి పర్ఫెక్ట్ అవుట్ ఎప్పుడు జరుగుతుంది పర్ఫెక్ట్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ చెప్పాను కదా ఇంతమంది వాల్యూమ్ ఉంది సో వీళ్ళు ఫస్ట్ లాగారు లాగిన్ తర్వాత లాగిన్ తర్వాత ఏమవుతుంది అవుట్ జరుగుతుంది అవుట్ జరిగిన తర్వాత కూడా అక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా వెనక్కి లాగే క్యాపబిలిటీ కెపాసిటీ వీళ్ళకి ఉంది కదా ఓకే ఎందుకంటే ఇక్కడ వాల్యూము లేదా వీళ్ళకి బలం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు లాగలరనమాట సో ఇప్పుడు మరి ఇలాంటి ఫాల్స్ బ్రేకౌట్ని లేదంటే వ్యాలిడ్ బ్రేకౌట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సాధారణంగా అయితే మనం వాల్యూమ్స్ని అవి ఇవి ఇవన్నీ చూసుకొని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఓకే బట్ అవి కూడా మనకు కొన్ని కొన్ని కేసెస్లు రాంగ్ అవ్వచ్చు లేదా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మనం ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళని వాటిని మనం క్యాప్చర్ చేసుకోలేకపోవచ్చు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక బఫర్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం ఈ బఫర్ కాన్సెప్ట్ అనేది ఏం చెప్తుందంటే చూడండి ఈ ఆరుగురు బలాన్ని పుంజుకొని లాగారు ఒక నాలుగు అడుగులు వెనక్కి వచ్చింది ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తాము ఎంట్రీ నాలుగు అడుగులు వెనక్కి వచ్చింది కదా అక్కడ ఎంట్రీ తీసుకోకుండా ఓకే చూద్దాం నాలుగు అడుగులు వెనక్కి లాగారు ఇంకొక ఒకటి లేదా రెండు అడుగులు వెనక్కి లాగగలిగితే వీళ్ళకి నిజంగా బలం ఉన్నట్లు అని అజ్యూమ్ చేసుకోవచ్చు అప్పుడు నేనేం చేస్తాను నాలుగు అడుగులు వెనక్కి లాగారు కదా నేను ఎంట్రీ అనేది ఐదో అడుగులోనూ లేదంటే ఆరో అడుగులోనూ తీసుకుంటాను అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాను లేదా ఎంట్రీ తీసుకోను అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు నాలుగు అడుగులు వెనక్కి లాగారు బాగానే ఉంది ఓకే ఇంకొక అడుగు ఎంతో బలంగా లాగారు ఇంకొక అడుగు వచ్చారు ఇంకా అక్కడ నుంచి ఆరో అడుగుకి రావడం అనేది వీళ్ళ వల్ల కాదు ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత బలం లేదు కాబట్టి మన ట్రేడ్ మీరు ఆరో అడుగులో పెట్టారు కాబట్టి మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది ఇంకా వీళ్ళు నీరసించిపోతారు వీళ్ళు లాగేసేస్తారు వెంటనే మొత్తం అనేది వెనక్కి వచ్చేస్తుంది ప్రైస్ అనమాట ఓకే సో ఇది మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో నేను చూపిస్తానండి సో మరి బఫర్ ఎలా తీసుకోవాలి మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఒక చార్ట్లో బఫర్ ఎలా తీసుకోవాలి హౌ మచ్ బఫర్ కెన్ టేక్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది నేనే చెప్తున్నానండి నా యొక్క ప్రైస్ లెవెల్స్ నేను అనాలసిస్ చేసి నేను రీసెర్చ్ చేసి నేను తీసుకున్న ప్రైస్ ఇదే తీసుకోమని నేను చెప్పను మీరు రీసెర్చ్ చేయండి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి మీకు ఓన్గా మీకు మంచి రిజల్ట్ అనిపిస్తే అదే తీసుకోవచ్చు నేనైతే ఏం చేస్తానంటే టెన్ పైస్ని యాడ్ చేస్తాను ఫర్ ఎవరీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్లో నడుస్తుందండి హండ్రెడ్ రూపీస్లో నడుస్తుంది నేను టెన్ పైస్ బఫర్ తీసుకుంటాను ఓకే అదే టూ హండ్రెడ్ రూపీస్లో నడుస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంటే ట్వంటీ పైస్ బఫర్ తీసుకుంటాను అలాగే సెల్లింగ్ సైడ్ వచ్చేసి ఏం చేస్తాము సప్రాక్ట్ టెన్ పైస్ ఫర్ ఎవరీ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఇది మీకు చాట్లో చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఉదాహరణకి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక గ్రీన్ క్యాండిల్ ఇదొక గ్రీన్ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హై వచ్చేసి త్రీ నాట్ నైన్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంట్రీ వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క హైలో మీ ఎంట్రీ అనుకోండి ఓకే హై వచ్చేసి త్రీ నాట్ నైన్ మరి ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాము ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టెన్ పైస్ ఫర్ ఎవరీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు త్రీ హండ్ర త్రీ నాట్ నైన్ రూపీస్ అంటే త్రీ నాట్ నైన్లో మనకి ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్స్ ఉన్నాయి కదా అంటే ప్రతి హండ్రెడ్కి టెన్ పైస్ అంటే నేను థర్టీ పైస్ యాడ్ చేసుకుంటాను సో నా ఎంట్రీ వచ్చేసి త్రీ నాట్ నైన్ పాయింట్ థర్టీ పైస్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ అనేది ఈ త్రీ నాట్ నైన్ పాయింట్ థర్టీని బ్రేక్ చేస్తేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది లేదా కొంచెం పైకి వెళ్ళి వెళ్ళినా కూడా త్రీ నాట్ నైన్ పాయింట్ త్రీ జీరోని టచ్ అయినంత వరకు నాకు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు త్రీ నాట్ నైన్ పాయింట్ త్రీ జీరోనే ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్టాక్ అనేది వీక్గా ఉంది అని అర్థం అక్కడ నుంచి మళ్ళీ మనకు కిందికి పడే ఛాన్సెస్ ఉన్నాయి అదే సెల్లింగ్ సైడ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లో వచ్చేసి ఫోర్ ట్వంటీ అనుకున్నాం ఓకే ఫోర్ ట్వంటీ అంటే ఎనీ హండ్రెడ్స్ అంటే ఫోర్ హండ్రెడ్స్ కదా మరి ఇప్పుడు దీని యొక్క లోలో నేను ఎంట్రీ తీసుకోవాలి అంటే సెల్లింగ్ సైడ్ మరి ఎంట్రీ ఎంత తీసుకుంటామో ప్రతి హండ్రెడ్కి టెన్ పైస్ కదా ఫోర్ హండ్రెడ్స్కి టెన్ పైస్ అంటే ఫార్టీ పైస్ మరి ఇప్పుడు ఈ ఫోన్ ఫోర్ ట్వంటీలో ఫార్టీ పైస్ని లెస్ చేస్తే నా ఎంట్రీ ఎక్కడ ఉంటుంది ఫోర్ నైన్టీన్ పాయింట్ సిక్స్ జీరో నౌ దిస్ ఈజ్ మై ఎంట్రీ గట్ ఇట్ ఓకే సో ఇప్పుడు మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను సో ఇది ఇలా చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సో అక్యురసీ అనేది థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందండి మీ ఏ స్ట్రాటజీ ఫర్ ఎగ్జాంపుల్ మీ స్ట్రాటజీ సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఉందనుకోండి మీ అక్యురసీ అనేది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ఓన్లీ బఫర్ కాన్సెప్ట్ యూస్ చేయడం వల్ల సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి ఉదాహరణకి సైమన్స్ సైమన్స్ అనేది మనము లాస్ట్ రియల్ టైమ్ ట్రేడ్ తీసుకోవడం అయితే జరిగిందండి నా ఉద్దేశం ఏంటంటే ఈ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది అనుకున్నాను ఓకే సో ఈ క్యాండిల్ ఒక హైలో నా ఎంట్రీ ఈ క్యాండిల్ యొక్క హై అంతా ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్ గుర్తుపెట్టుకోండి సార్ ఈ హ్యాండిల్ ఒక హై అంతా ఇక్కడ మీకు కనిపిస్తుండి ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్ నేను కరెక్ట్గా ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి ఏమవుతుంది నెక్స్ట్ క్యాండిల్ హై వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ సెవెన్ అంటే ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్ ఎగ్జిక్యూట్ అయిపోయేసి అక్కడ నుంచి నాకు లాస్ రావడం అయితే జరుగుతుంది స్టాప్లాస్ హిట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట స్టాప్ లాస్ హిట్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకే సో ఇప్పుడు ఆ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా నేను ఓవర్కమ్ చేయడానికి నేను ఏం చేస్తాను ఒక బఫర్ని యాడ్ చేసుకుంటాను చూడండి బఫర్ ఎలా యాడ్ చేసుకుంటాను చూడండి దీని యొక్క హై అంత టువెల్వ్ సిక్స్టీ సిక్స్ టువెల్వ్ సిక్స్టీ సిక్స్లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి చెప్పండి ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్లో నా ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్స్ ఉన్నాయి అంటే ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అరౌండ్ థర్టీన్ హండ్రెడ్స్ అనుకోండి ఉదాహరణకి థర్టీన్ హండ్రెడ్స్ సిక్స్టీ సిక్స్ అంటే నియర్ టూ హండ్రెడ్ కదా థర్టీన్ హండ్రెడ్స్ ఓకే సో ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్స్ అంటే నేను ఎంత తీసుకోవాలి ప్రతి హండ్రెడ్కి టెన్ పైస్ కదా థర్టీన్ హండ్రెడ్ అంటే ఎంత వన్ పాయింట్ త్రీ జీరో కదా వన్ పాయింట్ త్రీ జీరో రూపీస్ అంటే దీని యొక్క హై ఏదైతే ఉండో ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్కి నేను వన్ పాయింట్ త్రీ జీరో రూపీస్ యాడ్ చేసుకుంటే చూడండి ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్ ప్లస్ వన్ పాయింట్ త్రీ జీరో యాడ్ చేసుకుంటే నా ఎంట్రీ ప్రైస్ వచ్చేసి ఎంతో ట్వెల్వ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ జీరో ట్వెల్వ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ జీరో మరి నెక్స్ట్ క్యాండిల్ హై ఎంత వచ్చేసింది ట్వెల్వ్ సిక్స్టీ సెవెనే కదా నా ఎంట్రీ ఎంత ట్వెల్వ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ జీరో మరి ఎగ్జిక్యూట్ అయ్యిందో ఇది నా ఎంట్రీ చూడండి ఎగ్జిక్యూట్ అయిందా ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఒకవేళ ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే నేను లాస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది లాస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది బట్ ఈ బఫర్ కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ నా ట్రేడే ఎగ్జిక్యూట్ అవ్వలేదన్నమాట నా ట్రేడే ఎగ్జిక్యూట్ అవ్వకపోతే నాకు లాస్ వచ్చే అవకాశం ఉందా లేదు సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ బఫర్ క్లియర్ నేను అర్థమైందనే నేను అనుకుంటున్నాను ఓకే సో ఓకే అండి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నారో కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తాను అలాగే ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అయితే ఉంటాయి వాటిని యూజ్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు డిమాట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మీకు ప్రీమియం మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అందులో మీకు కంప్లీట్ బేసిక్ కోర్సు బేసిక్ నుండి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది వీటితో పాటు మీకు ఫ్రీ ఇంట్రాడే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు డైలీ రెఫరెన్స్ అండ్ ఎడ్యుకేషన్ పర్ పర్పస్ కోసం ఓకే సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకే సో ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ నవరాత్రి ఓకే సో థ్యాంక్ యూ అండి